మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో రఘుపతి అనే వ్యక్తి తన ఇంట్లో 2 లక్షల నగదును బీరువాలో దాచి అత్యవసర పనిపై బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి తెల్లవారి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 2 లక్షల నగదు అరతులం బంగారం దోపిడీ చేశారు దొంగలు. గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నా కెమెరాలకు చిక్కకుండా దొంగలు ఈ చోరీ నిర్వహించారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో క్లూస్లు సేకరించి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విచారణ ప్రారంభించారు. ఇట్లా పెట్టి ఇతలకి వచ్చినా ఇతలకి రాగానే మా అన్న గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీలో ఉంది హైదరాబాద్లో ఉంటే ఫోన్ వచ్చింది అక్కడ నుంచి. ఫోన్ రాగానే లేపి మాట్లాడితే అన్న చనిపోయింది అని చెప్పి మా కొడుకు మాట్లాడాడు. కొడుకు మాట్లాడగానే నేను ఫోను మా ఇంట్లో మా భార్య గిట్లు ఉన్నది ఇట్లా అన్న చనిపోయింది అని చెప్పిన. చెప్పగానే అక్కడ మా అల్లుడు కూడా ఉన్నాడు. అల్లుడు వచ్చింది. అల్లుడు రావంగానే ఇట్లా మామ చనిపోయిందట అని అన్న అనగానే మనం హైదరాబాద్ పోదాం బా ఇప్పుడు అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అక్కడ ఉన్నాం రాత్రి. ఇక్కడ మా భార్య మా కొడుకు ఉన్నాడు ఇక్కడ ఇంటి దగ్గర. ఇక తర్వాత తాళం వేసి ఇక్కడ పాతింటికి మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడనే ఉన్నాము. పొద్దున్న 10:30కి మా అన్న చనిపోయింది గాంధీలో. అక్కడ నుంచి గాంధీకెంచి వచ్చి సందం కాష్టం చేసినాం ఇక్కడ. చెప్తా అయితే గాంధీకి వచ్చి కాష్టం చేసిన తర్వాత మళ్ళా రాత్రి సాయంత్రం అక్కడ లైట్ వేసి మళ్ళీ లాకేసి మళ్ళీ ఇంటికి వచ్చినాము మా అన్న వాళ్ళ ఇంటికి. ఇక్కడనే ఉండిపోయినాం ఇక్కడ మేము. అయితే ఆ పైసలు 2 లక్షల రూపాయలు 150,000 రూపాయలు శంకరంపేట కోఆపరేట్ బ్యాంక్లో తీసుకొచ్చినాం. బుధవారం నాడు సాయంత్రము 5 గంటలకు తీసుకొని బయటకు వచ్చినాము. అయితే ఇంట్లో 50,000 రూపాయలు ఉండే ఇంతకుముందు అదతులం బంగారం ఉండే అవి ఇక్కడనే ఉండి తాళం వేసుకొని అక్కడికి వచ్చేసినాం. ఇక వచ్చి ఇక్కడనే ఉన్నాం. ఇక సందం చేసి ఇక్కడనే ఉండి రోజు పోయి పొద్దున్న ఆకలి ఊడ్చి తాళం మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇక్కడిని వచ్చి ఉన్నాము. మళ్ళీ సాయంత్రం పోయి మళ్ళీ ఆకలి ఊడ్చి లైట్ వేసి వచ్చినాము. వచ్చి తర్వాత ఇక్కడనే ఉన్నాము. పొద్దున్న మళ్ళీ ఆకలి ఊడవడానికి మళ్ళీ వెళ్ళినాము. వెళ్ళేసరికి అక్కడ తాళం బలగొట్టింది ఉన్నది. తాళం బలగొట్టింది ఉండగానే ఇక్కడ మా అల్లుడికి ఫోన్ చేసినాము. మా అల్లుడు వచ్చాడు. సర్పంచ్ సాబ్ ఫోన్ చేసిన సర్పంచ్ సాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత మరి మీరు ఏదైనా ముట్టిరంటే మేము ఏది ముట్టలేదు అన్నాము.